మూవీ అందరూ సూపర్ చేశారు. అంటే హైలైట్స్ ఏం చెప్తారు మూవీలో? హీరో హీరో హైలైట్. స్టోరీ ఏంటి మీ? స్టోరీ ఏంటో ఎలా చెప్తాను చూడండి. చాలా చాలా బాగుంది. లాగ్ అస్సలు లేదు. చాలా చాలా బాగుంది. ఆ లేదు ఉంది బాగుంది. చాలా చాలా బాగుంది. మరి సుమంత్ ప్రభాస్ హిట్ కొట్టాడు అనుకో. ఆ పక్క హిట్. తమస్ హై రేంజ్ లో చేశారు కదా అంత వర్క్. ఆ వర్క్ ఉంది. చేరు యూట్యూబ్ ఛానల్ పెడతారా? నాకు ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ ఈ సినిమా ఇంకా డెవలప్ చేస్తారా? చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఒక యూత్ నిజంగా ఒక యూత్ చూడాల్సిన సినిమా అన్నది. ఏంటంటే యూత్ ఊర్లలో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అలాంటి రోళ్ళందరూ రేపు ఒక్కరోజు థియేటర్కి వచ్చాడు అన్న. మీకు మంచి మీరు ఫేమస్ అవడానికి ఒక మంచి సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ ఫస్ట్ హాఫ్ అయితే అన్న పిచ్చి పిచ్చి కామెడీ అనిపించింది అన్న. మామూలుగా లేదు. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు నిజంగా కాలు రేగరేసుకొని మేము కూడా ఫేమస్ అని చెప్పుకుంటాడన్న. చాలా బాగుంది. ఒక 23 ఏళ్ళ కుర్రాడు ఇంతమంది కుర్రాలని ఇన్స్పైర్ చేయగలిగితే ఇంకా చాలామంది ఉన్నారు ఇన్స్పైర్ చేయగలరు. మన టాలీవుడ్కి ఒక మంచి డైరెక్టరు యాక్టరు రైటర్ కూడా దొరికాడన్న. నిజంగా సుమన్ బ్రో చాలా అంటే చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. మాలాంటి వాళ్ళు కూడా మేం అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం కూడా ముందుకెళ్ళచ్చు అని అందరికి చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. జాతరత్నాలకి దీనికి సంబంధం లేదన్న. అది కామిక్ వే ఇది. దీంట్లో ఎమోషన్స్ కామెడీ ప్రతి ఒక్క సీన్ ఉందన్న. ఎంత నవ్వుకుంటాం అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్క సీన్ అంటే యూత్ ఉంటారు కదన్నా మనం ఏది చేయలేము. ఇంట్లో వాళ్ళు మనం నమ్మరు ఏది చేయలేరు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఏంటంటే మన పేరెంట్స్ కూడా మనల్ని నమ్మాలి. మనం నమ్మి మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మనం కూడా ఏదైనా చేయగలం అని చూపించారన్న సినిమాలో. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కడు థియేటర్లో మాత్రం సినిమా చూడండి. ఇచ్చి పడేశాడు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అన్నా మూవీ తీసిండన్నా ఇలా బట్టలు తీసుకుంటున్నాం లోపలైతే మీకు అర్థం కావట్లేదు. థియేటర్ వచ్చి చూడండి. ఇట్లా పైరసీ గిరసీ ఏం కాదు. గమ్మున్ థియేటర్ వచ్చి చూడండి. అంతే డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? మా కాలేజ్ గవర్నెట్స్ అంటారా బాబు. కొత్త డైరెక్టర్ లకి ఛాన్స్ ఇస్తే ఇట్లా వస్తాయన్న మూవీలు. అర్థమైతే లోపల ఒక 3 అవర్స్ వేరే ప్రపంచంలో వెళ్ళిపోతారని ఒక 150 పెట్టి హ్యాపీ అంటే మామూలు హ్యాపీ లేదు. ఘోరంగా హ్యాపీ ఉంది. చెప్పు సూపర్ హ్యాపీ సూపర్ హ్యాపీ. బాగుంది. మేము అనుకున్న వైబ్ ఉంది. మస్తు ఉంది. అదే ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాము. యూత్ వైబ్ అవుతుంది. యూత్ కోసం చూడండి అని టార్గెట్ రీచ్ అయినాము. చాలా హ్యాపీ ఉంది. సూపర్ సూపర్ ఫేమస్ అయిపోయాను. కనెక్ట్ అయితే సూపర్. ఫస్ట్ అసలు అంటే వేరే చూస్తుండే మామూలుగా వైబ్ గా మనము అమ్మ ఏం చేసిండ్ర అని మనల్ని మనం చూసుకుంటుండే. క్లౌడ్ 9 లో ఉన్నారు. Yes, it will be a setback. Sorry, it will be a milestone definitely. ఆయన ఇలాంటి మూవీస్ చాలా రాయాలి, చాలా తీయాలి అండ్ చాలా రాయాలి, చాలా తీయాలి అండ్ యాక్ట్ కూడా చేయాలి. ఆయన చేశారు కాబట్టి ఆ బాధ అండ్ ఆ కోపం ప్రేమ అన్ని ప్రాపర్గా రిఫ్లెక్ట్ అయ్యాయి. అవుట్ ఆఫ్ 5 ఐ గివ్ 4.5 బికాజ్ ఇక్కడ సౌండ్ బాగాలేదు. సో మనం ప్రాపర్గా కొన్ని వినిపించలేదు కాబట్టి అండ్ చిన్న చిన్నవి ప్రతి సినిమాలోనూ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ 5 లాగుంది అంటే మూవీ చూస్తే అర్థమవుతుంది. కొన్ని సీన్స్కి అందరు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, కొన్ని సీన్స్కి అందరు కనెక్ట్ అవ్వచ్చు. నేనైతే అన్నిటికీ కనెక్ట్ అయ్యాను. నాకేం అనిపించలేదు. దట్స్ ఇట్. మూవీ లాగా చేరవాలి.